క్రీస్తును క్రైస్తవ్యాన్ని ఎవ్వరు కూడా మా నుండి వేరు చేయలేరు. మా భారతదేశం నుండి కూడా ఎవ్వడు వేరు చేయలేడు. భారతదేశం నీ అబ్బ సొత్తు అనుకున్నావా? భారతదేశంలో క్రీస్తు ఉండకూడదు, భారతదేశంలో క్రైస్తవ్యం ఉండకూడదు అంటున్నావు. భారతదేశం ఇదే గడ్డపైన మేము పుట్టాము, ఇదే గడ్డపైన చస్తాము. ఇండియన్గానే పుట్టాము, ఇండియన్గానే చస్తాము. ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యం ఉండకూడదు అనుకుంటున్నావు, నీ అబ్బ సొత్తు అనుకుంటున్నావా? భారతదేశం మా జన్మ హక్కు. భారతదేశంలో మేము ఎలాగైతే పుట్టామో మా జన్మ హక్కుతోనే క్రీస్తును సమాజానికి ప్రకటిస్తున్నాం. మీ చేతనైంది చేసుకో. ముఖ్యంగా ఏసు క్రీస్తుని కానీ మమ్మల్ని కానీ దూషిస్తూ పదే పదే మాకు కింద కామెంట్లు పెడుతున్న మీ అందరికి గొడ్డలు పెట్టుకు మాట చెబుతాను. మా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఏసు క్రీస్తు సువార్త ప్రకటిస్తూనే ఉంటాము. మీ చేతనైంది చేసుకో. నువ్వు ఏం చేస్తావు? మహా అయితే జైల్లో పెట్టిస్తావు, మహా అయితే చంపిస్తావు. క్రీస్తు ఎలాగైతే చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి లేచాడని మేము అదే నమ్ముతాము. మేము చనిపోయిన తర్వాత అలాగే తిరిగి లేస్తాం. అది 2వ రాకడలో మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. మత ఛాందస్త వదులారా, హని ఛాన్సర్ని జైలు పెట్టిన తర్వాత మీ పని అయిపోయింది కదా, మీ పని అయిపోయింది కదా అనుకుంటున్నారు. పని అయిపోలేదు, పని మొదలైందని చెబుతున్నాను. జాగ్రత్తగా, పని మొదలైంది. ఇప్పటి నుంచి క్రీస్తుని ఎలాగా సమాజంలో బహిరంగంగా బాహాటంగా ప్రకటిస్తామో మీరు చూదురు. మీ చెవుల్లో గింగురం అనేటట్టుగా క్రీస్తు యొక్క శబ్దం వినిపిస్తూ ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి క్రీస్తుని ధ్యానిస్తూ బ్రతుకుతారని నేను మీ భవిష్యత్తు చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.